బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయమై తాను చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ వివరణ ఇచ్చారు. తాను కవితకు బెయిల్ ఇచ్చిన అంశంపై మాట్లాడలేదన్నారు. కవిత అడ్వకేట్ గురించి మాట్లాడానన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేనని ఆ విషయమే తాను చెప్పానన్నారు. కోర్టు తీర్పులపై జాగ్రత్తగా మాట్లాడాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. కేటీఆర్ అమెరికాకు వెళ్లాడని, రేపో మాపో సింగపూర్ మీదుగా కాంగ్రెస్ నేతలు వెళ్తారని ఎద్దేవా చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూల విక్రయాలపై కొన్ని మీడియా ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని భక్తులను కోరారు. లడ్డు విక్రయాల విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదన్నారు. బ్లాక్ మార్కెట్ దళారుల దందాను అరికట్టేందుకే చిన్న మార్పులు చేశామన్నారు. దర్శనం టికెట్లు, టోకెన్లు లేని భక్తులకు ఆధార్ నెంబర్ నమోదుతో 2 లడ్డూలను విక్రయిస్తామని చెప్పారు. దర్శనం టికెట్, టోకెన్ టికెట్ కలిగిన భక్తులకు ఉచిత లడ్డూతో పాటు 4 నుంచి 6 లడ్డూలను విక్రయిస్తామని తెలిపారు. భక్తులకు మేలు చేసే విధంగా టీటీడీ నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. మహారాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆరాధించే ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటనపై ఆ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ శివాజీ పాదాలను 100 సార్లు తాకేందుకు తాను సిద్ధమేనన్నారు. ఛత్రపతి శివాజీని రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోరారు. శివాజీ ఆశయాలను దృష్టిలో ఉంచుకునే తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కూలిపోయిన శివాజీ విగ్రహాన్ని పునర్నిర్మిస్తామన్నారు. భాష లేకపోతే మనిషి మనుగడే లేదన్నారు సీఎం చంద్రబాబు. తెలుగు భాషను నిలబెట్టడానికి జీవితాంతం కృషి చేసిన వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులని కీర్తించారు. ఆయన స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి సీఎం పాల్గొన్నారు. గణేష్ ఉత్సవాల నిర్వహణపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇందులో పలువురు మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉత్సవాలకు సంబంధించి ప్రభుత్వానికి, నిర్వాహకులకు మధ్య సమన్వయం ఉండాలని సూచించారు సీఎం. నగరంలో ఎక్కడ ఉత్సవాలు నిర్వహించాలన్నా పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దరఖాస్తులను పరిశీలించి మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని అధికారుల్ని ఆదేశించారు. ఏరియాల వారీగా నిమజ్జనానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలన్నారు. తను ఇప్పటికీ రాజీనామాకు కట్టుబడి ఉన్నానని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. 15 రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని చెప్పానన్నారు. గురువారం ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. రేవంత్ రెడ్డి నిర్వహించింది చిట్చాట్లు కాదని, చీట్ చాట్లని విమర్శించారు. చిట్చాట్ రికార్డు ఉండదు కాబట్టి గ్లోబల్ ప్రచారం చేస్తున్నారన్నారు. రుణమాఫీ చేయని గజదొంగ, నన్ను దొంగ అంటున్నారని విమర్శించారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో 3 రోజుల పాటు పలు జిల్లాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని 4 నుంచి 11 జిల్లాల్లో ఇలా అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైడ్రాపై ప్రశంసలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్ హైడ్రాను అభినందించారు. బుద్ధభవన్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కలిసి హైడ్రా పనితీరుపై హర్షం వ్యక్తం చేసి తన ఎంపీ లాట్స్ నుంచి 25 లక్షల రూపాయలు కేటాయించారు. 25 లక్షలు కేటాయిస్తూ లేఖను కమిషనర్ రంగనాథ్కు అందజేశారు అనిల్ యాదవ్. ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి బీజేపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్న వార్తలపైన స్పందించారు పురంధేశ్వరి. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. వాస్తవానికి తమ పార్టీలో చేరే నేతలపై అన్ని స్థాయిల్లోనే చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామని పురంధేశ్వరి వెల్లడించారు. దీంతో బీజేపీలో చేరే వారంతా ఇప్పుడు పురంధేశ్వరి కండిషన్లు ఒప్పుకోవాల్సిందే. 2 తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన 2015 నాటి ఓటుకు నోటు కేసును తెలంగాణ నుంచి వెలుపలికి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలంటూ పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాదనల సందర్బంగా న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిపై అసహనాన్ని వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టుపై రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై అభ్యంతరకరమని పేర్కొంది. ఎవరు విమర్శించినా పట్టించుకోకుండా విధులను నిర్వహిస్తామని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. అనంతరం ఈ కేసుపై విచారణను సెప్టెంబర్ 2 వాయిదా వేసింది. Thank you.